నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. త్వరలో ముంచెత్తబోతున్న 5G నెట్వర్క్ దేశంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతోందా? సాంకేతిక పరంగా అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? భారత రక్షణ వ్యవస్థలో కూడా పెను మార్పులు తీసుకురాబోతోందా? అంటే అవునని అంటున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్. 5వ తరం వైర్లెస్ మొబైల్ నెట్వర్క్ 5G, ఇది ఏకీకృత అత్యంత సామర్థ్యం గల ఎయిర్ ఇంటర్ఫేస్. 1980 తొలి తరంలో 1G ఎనలాగ్ వాయిస్ అందించగా, 2వ తరం 1990 ప్రారంభంలో 2G డిజిటల్ వాయిస్ ప్రవేశపెట్టబడింది. కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ CDMA దీనికి ఉదాహరణ. 2000 సంవత్సరం ప్రారంభంలో 3వ తరం 3G మొబైల్ డేటా అందించింది. CDMA 2000 దీనికి ఉదాహరణ. ఇక 4వ తరం 4G LTE. 2010వ సంవత్సరంలో 4G LTE మొబైల్ బ్రాడ్బ్యాండ్ యుగానికి నాంది పలికింది. 1G, 2G, 3G, 4G నెట్వర్క్ల అనంతరం రాబోతున్న కొత్త తరం ఇంటర్నెట్ విప్లవమే 5G. యంత్రాలు, వస్తువులు, పరికరాలతో సహా ప్రతిదానికి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా 5G రూపొందించబడింది. మొబైల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ క్రిటికల్ సర్వీసుల్ని ఈ టెక్నాలజీ హైలైట్ చేస్తుంది. వేగవంతమైన, నమ్మకమైన కమ్యూనికేషన్ అందించడానికి ఉద్దేశించిందే ఈ 5G నెట్వర్క్. 4G నెట్వర్క్ను ఈ న్యూ సెల్యులార్ టెక్నాలజీ అధిగమించింది. 4G నెట్వర్క్ సెకనుకు 6 నుంచి 7 మెగాబైట్లు మాత్రమే పంపిస్తే, ఈ కొత్త టెక్నాలజీ సెకనుకు 2 నుంచి 20 గిగాబైట్లు పంపించగలదు. అభివృద్ధి చెందిన దేశాల్లో 4G నెట్వర్క్ సెకనుకు 25 మెగాబైట్ల వేగంతో ఉంది. గరిష్ట డేటా వేగం, తక్కువ జాప్యం, భారీ నెట్వర్క్ సామర్థ్యం, పెరిగిన లభ్యత, వినియోగదారుని అనుభవాలు ఏకరీతిన మరింతమంది వినియోగదారులకు అందించడానికి ఉద్దేశించిందే ఈ 5G వైర్లెస్ టెక్నాలజీ. 4G, 5G టెక్నాలజీలు సైనిక రంగంలో సాధారణంగా కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడతాయి. మానవరహిత వైమానిక వాహనాలు, కమాండ్, కంట్రోల్, కన్స్ట్రక్షన్, డ్రోన్ల సమూహాలు 4G, 5G సాంకేతికతలో పనిచేస్తాయి. స్వల్ప, మధ్యస్థ, అధిక ఫ్రీక్వెన్సీ, స్పెక్ట్రా అనే 3 బ్యాండ్లలో 5G పనిచేస్తుంది. 5G మొబైల్ పర్యావరణ వ్యవస్థను కొత్త రంగాల్లోకి విస్తరిస్తుంది. ఇది ప్రతి పరిశ్రమపై ప్రభావాన్ని చూపిస్తోంది. తక్కువ స్పెక్ట్రం వేగం సెకనుకు 100 కేబీపీఎస్. టెలికమ్యూనికేషన్ సంస్థలు హైస్పీడ్ ఇంటర్నెట్ డిమాండ్ లేని వాణిజ్య సెల్ఫోన్ వినియోగదారుల కోసం దీన్ని వినియోగించవచ్చు. మిడ్ స్పెక్ట్రం బ్యాండ్ అధిక వేగాన్ని అందిస్తుంది. కర్మాగారాలు, పారిశ్రామిక యూనిట్లలో దీన్ని ఉపయోగించవచ్చు. అయితే ప్రాంతం కవరేజ్, సిగ్నల్ టెలికాస్ట్ సమస్య ఇందులో తలెత్తుతుంది. ఇక 3వది హై స్పెక్ట్రం బ్యాండ్. పై 2 బ్యాండ్లతో పోలిస్తే ఇది అత్యంత వేగాన్ని అందించిన, కవరేజ్ సమస్య ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT తదితర అధునాతన సాంకేతికతలకు, ఫ్యూచర్ టెక్నాలజీకి ఇది చాలా అనుకూలం. హైపర్సోనిక్ క్షిపణులు అధిక వేగంతో ప్రయాణం చేస్తాయి. 5G డేటా వాల్యూమ్లను క్షిపణి ఆపరేటర్కు సెకనులో కొంత భాగానికి బదిలీ చేస్తుంది. దేశంలోని క్షిపణి రక్షణ వ్యవస్థలకు ఇది వర్తిస్తుంది. ఎంతో ఉపయోగించబడుతోంది. హైపర్సోనిక్ క్షిపణి వ్యూహాత్మక స్థావరం, నగరం, వాడను సమీపిస్తూ ఉంటే దాన్ని గుర్తించడానికి ఎత్తు, వేగం, స్థానం తదితర పారామీటర్లు ఎన్నో ఉంటాయి. 5G టెక్నాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమవుతాయి. దేశ మిలిటరీ ISR భాగానికి 5G సాంకేతికత వరం లాంటిదని చెప్పొచ్చు. ISR అంటే ఇంటెలిజెన్స్, నిఘా సామర్థ్యాలు. ప్రస్తుత డ్రోన్లు, క్షిపణులు 4KB వీడియోల ప్రసారంలో విఫలమవుతున్నాయి. 5G ఇండక్షన్తో స్ట్రీమింగ్ ఎంతో మెరుగవుతోంది. డ్రోన్ కార్యకలాపాలకు సుసాధ్యమవుతోంది. ఇక 5G సాంకేతికత ద్వారా సైనిక స్థావర భద్రత మెరుగవడమే కాకుండా చొరబాట్లను నిరోధించడానికి సాధ్యమవుతోంది. ఇదే కాకుండా కృత్రిమ మేధస్సు బలోపేతానికి కూడా దోహదపడుతోంది. 5G స్మార్ట్ వేర్ హౌసింగ్ మెథడ్స్ ద్వారా మిలిటరీ కూడా లాజిస్టికల్ సాయం అందుతోంది. బలమైన, కఠినమైన యుద్ధ నెట్వర్క్ షరతులన్నింటినీ 5G నిర్ధారిస్తుంది, నెరవేరుస్తుంది. మాసివ్ మెషిన్ టైప్ కమ్యూనికేషన్ MMTC లో 5G టెక్నాలజీ ఉపయోగపడుతుంది. MMTC 1 మిలియన్ పరికరాలను 1 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సజావుగా పనిచేయడానికి అనుమతిస్తుంది. ప్రతి సైనికుడు యుద్ధ భూమిలో తనతో పాటు అనేక స్మార్ట్ పరికరాలని తీసుకువెళతాడు. పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి సిమ్యులేటర్లు, ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్లను ఉపయోగిస్తారు. దీని ద్వారా ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీలో 5G ఉపయోగపడుతుంది. సాయుధ దళాల్లో 5G ఏకీకృతం చేయాలనుకునే దేశాల వరుసలో భారత్ ముందంజలోనే ఉందని రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ చెబుతున్నారు. భవిష్యత్తులో మానవరహిత వాహనాలు, AI వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని సాయుధ దళాలు సైతం 5G నెట్వర్క్కు
మారాల్సి ఉంటుందని చెబుతున్నారు. 5G టెక్నాలజీకి ఎన్నో అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వాతావరణ వర్షపు పరిస్థితుల్లో వ్యాప్తి సమస్య, పరిధి స్వల్పంగా ఉండడం కొంతమేర ప్రతికూలమనే చెప్పాలి. ఎలక్ట్రానిక్ జామింగ్ కూడా ఓ ప్రతికూలతే అని చెప్పాలి. మిలిటరీకి క్లిష్ట పరిస్థితిని కలిగించే ఛాలెంజింగ్ భూభాగాల్లో పెద్ద సంఖ్యలో టవర్లను నిర్మించాల్సి ఉంటుంది. 5G మద్దతిచ్చే కొత్త స్మార్ట్ ఫోన్ను పొంది ఈ నెట్వర్క్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు స్నాప్డ్రాగన్ 5G మొబైల్ ప్లాట్ఫామ్ల ఆధారితమైన స్మార్ట్ ఫోన్లు 5G అనుకూలతను కలిగి ఉంటాయి. 5G మద్దతిచ్చేలా రూపొందించబడిన అనేక కొత్త మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళ క్యారియర్లు 5G వైర్లెస్ నెట్వర్క్కు మద్దతిస్తున్నాయి. 5G రోల్అవుట్ టైమ్ లైన్ పురోగమిస్తున్న కొద్దీ 5G సాంకేతికత, 5G అనుకూల పరికరాలు మరింత ప్రధాన స్రవంతి అవుతున్నాయి. దీంతో మరిన్ని స్మార్ట్ ఫోన్లు, క్యారియర్ సబ్స్క్రిప్షన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. 2019లో గ్లోబల్ ఆపరేటర్లు కొత్త 5G నెట్వర్క్లను ప్రారంభించడం మొదలుపెట్టారు. అన్ని ప్రధాన ఫోన్ తయారీదారులు 5G ఫోన్లను వాణిజ్యీకరిస్తున్నారు. త్వరలోనే ఎందరో వ్యక్తులు 5G యాక్సెస్ చేయబోతున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే 60కు మించి దేశాల్లో 5G అమల్లో ఉంది. అధిక వేగం, తక్కువ లేటెన్సీలపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ 5G యాక్సెస్ ఎప్పుడు పొందుతారో అంచనా వేయడం కష్టమైనా 5G లాంచ్లు మాత్రం వేగంగా సాగుతూ ఉండడంతో ఈ ప్రక్రియ విజయపథంలోకి దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.